తాళ్ళ పీడంతో మీకు అనుబంధం ఎలా ఏర్పడింది? కులపతి గారి తనవన్నే నాకు కుర్తా కుర్తాళం చెప్తాను. కుర్తాళం పీఠాధిపతిగా సిద్ధేశ్వరానంద భారతి స్వామికి ముందర ఒక ఆయన ఉండేవాళ్ళు, రామానంద తీర్థ శివచిదానంద కాదు, అంతకంటే ముందు త్రివిక్రమ రామానంద భారతి ఉండేవాడు. ఆయన మా బావగారింటికి, వలూరు వెంకటేశ్వర గారింటికి ఎప్పుడన్నా వస్తుండేవాడు. వస్తే ఒక నెల రెండు నెలలు ఇక్కడే ఉండి ఇతరుల ఇళ్ళకి భిక్షకు పోయేవాడు. నాకు ఆయన పట్ల, ఆయనకి నా పట్ల కొంత వాత్సల్యం. ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా, నాతో పిలిచి అవి ఇవి మాట్లాడుతుండేవాడు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండేవాడు. నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఏర్పడింది. నాకేమో నా పట్ల ఆయనకి వాత్సల్యం. అట్లా మాకు కుట్టాళం పీఠ బీజాలు పడ్డాయి అట్లా అనుబంధం. ఆ తర్వాత కులపతి గారు పీఠాధిపతి అయిన తర్వాత, కులపతి గారు అంటే నేను నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన పీఠాధిపతి అయిన తర్వాత నాకు ఇంకా వేరే ఆయనంతో పీఠం అంతే నాకు నా అనుబంధం దానితో అట్లా ఉంది. అట్లా అనుబంధం పెరిగిందండి పీఠంతో. ఆయనే తర్వాత నన్ను నువ్వు ధర్మాధికారి అన్నాడు. ఏం చేస్తాడో ధర్మాధికారి నాకు తెలియదు, ఆయన ఏం చెప్తే చేయడం. స్నేహ ధర్మాధికారి, స్నేహం బట్టి, స్నేహ వాత్సల్యాన్ని బట్టి ఆయన ఏం చెప్తే చేయడం.